హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు ఐఎంలోన నాకు పిలిపించినారు. మరి సీఎం గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ మరి ఇది అయిపోయినారు, మిస్ అయిపోయినారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అది 1972 సంవత్సరం. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నుంచి మొదటి దళిత మహిళ చుక్కా పగడాలమ్మ తన ప్రత్యర్థి మీద అత్యధిక ఓట్లతో గెలుపొందినటువంటి సంవత్సరం. అప్పుడు ఉండేటటువంటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు చేతుల మీదుగా ఎన్నో మన్ననలను పొందింది చుక్కా పగడాలమ్మ. అయితే ప్రస్తుతం ఆమె ఏ పరిస్థితుల్లో ఉంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ప్రస్తుతం నేనున్నాను శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం మెలియపుట్టి మండలంలో ఉండేటటువంటి ముక్తాపురం గ్రామంలో. నేరుగా చుక్కా పగడాలమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో చూసొద్దాం, రండి. ప్రస్తుతం నేను చుక్కా పగడాలమ్మ గారితో ఉన్నాను. ఆమె పాతపట్న నియోజకవర్గం నుంచి మొదటి దళిత మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మరి ఆవిడ యొక్క సుదీర్ఘ రాజకీయ అనుభవాలను మనతో పాటు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, చూసేయండి. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అసలు మీ రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది? మొదలైందంటే అప్పుడు మా మామగారు లోకలప లచ్చనదాస్ గారితో శ్రేయము ఆయనతో తిరిగి మా ఆయన మా మామగారు 30 ఎకరాల పొలం ఉండేది. అలా తిరిగి అంత భూములలో పాడైపోయినాయి. పాడైపోయిన తర్వాత లాస్ట్ అయిపోయినాయి భూములు. అప్పుడు అమ్మనాయన మా గురించి ఎంత కష్టపడి భూములు పోయినాయి అని లోకల లచ్చనదాస్ గారు ఢిల్లీ వెళ్ళి నా పేరు తెచ్చారు. నేను చదువుకోలేదు, ఏమి లేదు, పేరు తెచ్చి పర్లేదమ్మా నేను ఉంటాను, నువ్వు ఎమ్మెల్యేగా సీటు తెస్తానని తెచ్చారు. తెచ్చిన తర్వాత అలాగే గెలిపించినారు కూడా పెద్ద చిన్నలందరూ. గెలిపించిన తర్వాత నా మీద సీమల రాజయ్య పోటీ పెట్టాడు. పెట్టిన తర్వాత నేను నాకు ఓట్లు అప్పుడు ఆయనకి నాకు సరి సమానం రాగా 7500 ఓట్లు మెజార్టీ మీద గెలిచాను. అప్పుడు పివి నరసింహరావు అన్నారు, అబ్బా వీళ్ళందరికన్నా నీదే మెజార్టీ అమ్మా అన్నారు. 30 ఇద్దరము ఆడపిల్లలము ఎమ్మెల్యేలము, వాళ్ళందరికన్నా నీదే నమ్మ మెజార్టీ అనేసి పివి నరసింహరావు మొదట్లో. అయినాక ఆయన ఉన్న తర్వాత ఎంగళరావు వచ్చాడు. ఆయన పరిపాలన అలాగా చేస్తూ ఏ అసెంబ్లీకి వెళ్ళి సంతం పెడితే 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుకి. 40 రూపాయలు మరి మేమిద్దరము నీవు ఎమ్మెల్యే క్వార్టర్లో వంట చేసుకొని లేకపోతే హోటల్లో తినుకొని భర్త భార్యలు ఉండోళ్ళం, పిల్లలు ఇక్కడ ఉండోళ్ళం ముగ్గురు, మా అత్త ఉండేది వంట చేసి పిల్లలకు పెడుతుండేది. పైసా పరకు అక్కడ నుంచి తోలేదాన్ను వీళ్ళు ఇక్కడ ఉండోళ్ళు. తర్వాత అంటే అప్పుడు నెలకి 40 రూపాయలు ఇచ్చేవాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రోజుకు 40 రూపాయలు ఇచ్చేవాళ్ళ. సంతకం పెడితే రోజుకి 40 రూపాయలు, సంతకం పెట్టకపోతే లేదు, నెలకి 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అమ్మ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉంటే జీతం ఎంత ఇచ్చేవాళ్ళు? జీతం 350 ఇచ్చేవాళ్ళు. జీతం 350 ఇచ్చేవాళ్ళు. అసెంబ్లీకి వెళ్ళి మీటింగ్లో ఉంటే అప్పుడు 40 రూపాయలు సంతకం పెడితే ఇచ్చేవాళ్ళు. ఆ సంతకం పెట్టకపోతే 40 కూడా లేదు, ఇల్లు 300 రూపాయలు ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ బండి ఛార్జీలు మళ్ళా ఇంటికి వస్తే ఇవి ఇద్దరము ఒకళ్ళ ఖర్చులు ఇద్దరం పంచుకొని పిల్లలకి ముగ్గురు పిల్లలకు చూసుకొని నా కాలక్షేమం అలా జరుపుకున్నాం. మీరు ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారమ్మా? కాంగ్రెస్ తరఫున పోటీ చేసాము. మా గుర్తు ఆవుదోడ అప్పట్లో ఇందిరమ్మ టైంలో. తర్వాత ఇందిరమ్మ చేయి గుర్తు అప్పుడు పెట్టింది. మళ్ళన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే 6 సంవత్సరాలు నేను ఉన్న తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఎంగళరావు నాకు సీటు ఇచ్చారు. మళ్ళీ పాలకొండలో సీటు ఇస్తే అప్పుడు ఇందిరమ్మ ఏడు చేసిందంటే ఆవిడ చేయి గుర్తు పెట్టుకుంది. నేను ఆవుదోడలు ఉండిపోయినాను. అప్పుడు విమానం మీద పాలకొండ ఆవిడ సర్వీస్ ఏజెంట్కి వచ్చింది. ఇక నా ఆవిడ రాగా సీలుకి అయిపోయింది.
రాజరత్నం కొన్ని పార్టీ రాజరత్నం గెలిచాడు. నేను అయిపోయాను పాలకొండలో. అప్పుడు కొద్దిగా ఇంతంత 4 పైసలు ఉన్నంతే పాలకొండలో ఖర్చు అయిపోయినాయి. మళ్ళీ చెయ్యి కడుక్కొని ఇంటికి వచ్చాను. అంతే అలాగ ఉన్నాము. మీరు ఇందిరా గాంధీ గారి హయాంలో అక్కడికి వెళ్ళడం కానీ అవన్నీ కలవడం కానీ ఢిల్లీ సమావేశాలకి అవన్నీ చేశారా? ఢిల్లీ వెళ్ళాము. అప్పుడు జయాంధ్రలోన ఢిల్లీ ఎమ్మెల్యే మళ్ళీ వెళ్ళాము. వెళ్తే ఢిల్లీలో ఇందిరమ్మ కలుస్తామనేసి అపార్ట్మెంట్ తీసుకున్నారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆవిడ వచ్చింది, చిన్న రేకులు కుర్చీ తెచ్చింది, నాలాగే కూర్చుంది. మాట్లాడినారు తెలిసిన వాళ్ళ మగపిల్లలు. మాట్లాడిన తర్వాత లేచి వెళ్ళిపోతుందో నేను అన్నాను, అమ్మ అమ్మ ఫోటో కావాలా అంతే. ఆ ఫోటో అన్నమాట ఆవిడకి అర్థమైపోయింది. అయితే మళ్ళీ తిరగిర్రని వచ్చింది, ఆ రేకులు కురిసి తెచ్చి అక్కడేసి కూర్చుంది. కూర్చున్న తర్వాత నాకు రెక్క పట్టుకొని తీసి ఈ గూడు మీద ఎలగేసింది. ఎలగేయో నేను ఫోటో తీస్తానని ఉంది. ఆ ఫోటో ఇప్పటికీ ఉందా? ఉంది ఫోటో. ఆ భయంకి ఎలా జారిపేసి అయ్య అంతోళ్ళకి మాలాటలు వేయాలంటే కష్టం కదా. జడిసి ఎలా ఉడికిపోయి ఇలా వెళ్ళిపోచ్చింది చెయ్య. అంటే ఇందిరాగాంధీ గారు పక్కనే కూర్చొని మాట్లాడి ఫోటో కూడా దిగారు? నిలబడి ఉన్నాయమ్మా ఫోటోలు. ఆవిడ నేనంతే అమాయకంగా పేద్దన్నని ఆవిడ అపురూపంగా చూసేవాళ్ళు. అపురూపంగా ఎక్కడ కనబడినా నాకు పచ్చాకంగా తీసేలాగనుకుండేది. మళ్ళీ దండ పట్టుకెళ్తే నాదే ముందేసుకుండేది. ఈ 33 ఆడపిల్లలు, 2 ఆడపిల్లల్లోన నేనే ఇది వాళ్ళ అంగంగా ఉండేవాళ్ళు. బంగారాలు, చీరలు ఇవి వాళ్ళ బందోబస్తు వేరు. మీరే అప్పటికి కూడా మీరే సాధారణంగా ఉండేవాళ్ళు? ఉన్నాను. అప్పటికి మామూలు గొడ్డలు కట్టుకొని ఉంటే నాకు అవులైనా మినిస్టర్లు కానీ అవులు కానీ సానుభూతి చూసే ఏది కావాలనే చేసేవాళ్ళు. నాకు తిప్పులు కోరు. మీ నియోజకవర్గానికి మీ హయాంలో చేసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? ఈ మా ఈదిలో ఇక్కడ అక్కడ నుంచి వచ్చి ఈ ఊర్లోకి వెళ్ళేవాళ్ళము. తాలూకులోనికి వెళ్తే పెద్ద పెద్దలు చెప్పేవాళ్ళు, అమ్మ మాకు కరెంటు లేదు, మాకు రోడ్లు లేవు అంటే అక్కడ వెళ్ళి దెబ్బలు కరెంటు అంటే రాజారాం మినిస్టర్ అప్పుడు అయితే అయ్యా నాకు కరెంటు లేదు, అందరు దెబ్బలాడుతున్నారు, ఈ దెబ్బ ఊరికి రానివ్వరు అంతే. అమ్మ నీకు ఇల్లు ఇవ్వనా, నీకు ఎన్ని ఇల్లు కావాలంటే పట్టుకుని వెళ్ళిపోయి ఎన్ని ఊళ్ళు కావాలంతే అనేసి అప్పుడు 40 ఊళ్ళో ఎన్నో ఇచ్చాడు ఒకసారి. అంటే 40 ఊళ్ళకి కరెంటుని శాంక్షన్ చేశారు? 40 ఊళ్ళు చేసిన తర్వాత అవి వీళ్ళకి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఈ ముక్కకు లేవనేసి మళ్ళా ఇక్కడ మళ్ళీ వెళ్ళి మరి మా తాలూకే ఇవ్వండి, మరి ముక్క ముక్కలు అయితే తలకు ఒప్పుతారా అంతే మా ఊళ్ళ ఇచ్చారు. తర్వాత రోడ్లు మినిస్టర్ కాడికి వెళ్ళి మాకు రోడ్లు ఇవ్వండి అని అంతే. అప్పుడు ఎక్కడికెక్కడ కావాలమ్మ అంతే మెలియపట్టు నుంచి పాతపట్నము ఆలంద్ర రోడ్డు అని ఒక రోడ్డు ఇవ్వండి, ఒరిస మీదుగా మేము వెళ్తున్నాము, ఒక్కోసారి ఆపుతున్నారు బొళ్ళుకి అంతే ఆలంద్ర రోడ్డు ఇచ్చారు. ఇక్కడ మెలియపట్టు నుంచి పాతపట్నం ఆ మీద కొండ మీద వెళ్ళి ఇప్పుడు బస్సు నడుపుతుంది. అది ఇచ్చిన తర్వాత టెక్కలపట్నం నుంచి పలాస రింగ్ రోడ్ అని ఈ రోడ్ ఇచ్చారు నాకు. ఇచ్చి ఏవే ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్లల్లో పాలకొండ బర్ని కోట వరకు ఒక రోడ్ వేయించినాము. గిరిజనులు గర్భవతులు అయితే పలాస వెళ్ళడము, తరల వెళ్ళడము, గర్భలు ఈ మంచాల మీద ఎత్తుకొని ఇలాగా అయితే రోడ్ ఇవ్వండి అంటే మళ్ళీ మా ఊరు నుంచి కొండ ఉంది, ఆ కొండ నుంచి మళ్ళీ బర్ని కొట్టిచ్చారు గిరిజన ఏరియా రోడ్డు. అమ్మా మీరు ఏ సంవత్సరంలో పోటీ చేశారు ఎమ్మెల్యేగా? 72లో చేశామమ్మా. 1972 చేసాము. పాతపట్నంలో గెలిచాను. అప్పుడు జయాంధ్ర టైము వచ్చింది. గెలిచి 6 మాసాలు ఇలాగైంది జయాంధ్ర వచ్చేసింది. అంటే మనకు సాధారణంగా ఎమ్మెల్యే పదవీ కాలం 5 సంవత్సరాలు.
మీరు 6 సంవత్సరాలు ఉన్నారు కదా. మేము 6 సంవత్సరాలు ఉన్నామంటే జయాంధ్ర వచ్చింది, సంవత్సరం పెంచారు. పెంచారు అప్పుడు పివి నరసింహరావు మొదట్లో చీఫ్ మినిస్టర్. ఈ జయాంధ్రలోనే ఆవిడ ఆయనకి తీసినారు చీఫ్ మినిస్టర్గా. యంగళరావు వచ్చారు, వచ్చారు. ఈ ఫోటో ఏంటి? ఇందిరాగాంధీ గారితో మీరు దిగిన ఫోటో. ఇది ఇందిరాగాంధీ జయాంధ్రలోనే వెళ్ళాము ఆ అమ్మగారి ఇంటికి. ఢిల్లీ వెళ్తే మాట్లాడి మాట్లాడి వెళ్ళిపోతున్నా లోపుకి వెళ్ళిపోయింది. అయితే అమ్మతో ఫోటో కావాలన్నాను. తులసి దాసీలు అందరు ఉన్నారు. అయితే అప్పుడు ఆ అమ్మ ఫోటో అన్నమాట తెలిసింది గల. మీరే అడిగారా ఫోటో కావాలని? మరి భాష రాదు కదా. అయితే ఫోటో కావాలా అమ్మతో అనేసి మేము మగోళ్ళు కడ అని అన్నాను. మా ఆయన కూడా ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన లోపుకి వెళ్ళిపోయిన ఆవిడ మళ్ళీ గిర్రని తిరిగి వచ్చి ఒక ఇనుము కుర్చీ తెచ్చింది. తెచ్చి కూర్చుంది. అప్పుడు నా చెయ్యి పట్టుకొని భుజం మీద వేసుకుంది. వేసుకుంటే ఈ భుజం మీద వేసింది. నాకు భయం కలంగా ఇదిగో ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోచ్చింది చెయ్యి ఈ భయం కిలగా. ఆ ఫోటో ఇస్తే ఆ ఫోటో ఎక్కచ్చిగా నాకు పంపించింది. పంపించారు మళ్ళీ అసెంబ్లీకి పంపించింది. పంపిస్తే ఆ ఫోటో అలా జాగ్రత్తగా ఉంచుకున్నా. గుర్తులు ఇవన్నీ మీకు ఉన్నాయమ్మ? ఇవి ఆ అమ్మ వస్తే తీసేవాళ్ళము ఎమ్మెల్యేలు. మళ్ళా వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు. అప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలే. ఈవిడ ఎంపి లక్ష్మీబాయ్ అని పివి నరసింహరావు వాళ్ళ టైంలో ఈవిడ. ఇందులో మీరు ఎక్కడ ఉన్నారు ఈ ఫోటోలో? మేము ఇదమ్మ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఇదో ఇక్కడ ఉన్నాను. ఈవిడ సరిబొగ్గు సరోజనమ్మ. ఈవిడ ఇరుపునమ్మ. ఇప్పుడు మేడం గారు అలా అయ్యమ్మ మాకు రెడ్డి శాంతమ్మ అయ్యమ్మ ఈవిడ. ఇవి ఉన్నోళ్ళల్లో మరి ఉన్నారు. అయితే మీరు అప్పటి నుంచి రాజకీయం చూస్తూ వస్తున్నారు కదా, అప్పుడు ఉండేటటువంటి రాజకీయ వ్యవస్థకి ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ వ్యవస్థకి తేడా ఏమైనా ఉందా? ఎందుకు లేదమ్మా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బయలుదేరిందంటే ఇక్కడ కాణించి ఒక మైల్ దూరమైనా కార్లు గన్మెన్లు బందోబస్తు పేషెంట్లు ఈ ఊరు వస్తుందంటే చుట్టుపక్కల పేషెంట్లల్లో వస్తారు. అప్పట్లో మీకు అవేం లేవా? మేమిద్దరం భర్త భార్యలమే ఊరూరు వెళ్ళేవాళ్ళం. ఊరూరు వెళ్ళి పెద్దలను కలిసి ఏటు కావాలా ఏటు చెప్పండి బాబు వెళ్తానను హైదరాబాద్ అంతే లేదా చెప్పుడు చెప్తే అవి మోసుకొని వెళ్ళి అక్కడ శాంక్షన్ చేయడము చెప్పడము ఒక చిన్నపిల్లలకి ఉద్యోగాలు అని లేకపోతే ఒక కర్ణం పోస్ట్ అని ఒక నాయుడు పోస్ట్ అని ఇలాంటివి చెప్పేవాళ్ళు. సబ్ కలెక్టర్ అప్పుడు టెక్కలు ఉండేవాడు. వెళ్ళి చేయించుకొని అప్పుడు మునంగటప్ప కలెక్టరు మా ఆయన అంతే మా జాతి అంతే మాలోళం. అది ఏదైనా ఒక కాగితం పట్టుకొని వెళ్తే తప్పనిసరి చేసేవాడు చెల్లెమ్మని. అంటే ఒక దళిత వర్గం నుంచి వెళ్ళిన మొదటి మహిళ మీరు, మహిళా ఎమ్మెల్యే. మీరు రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? ఎదుర్కొన్నంతే క్యాన్వేజ్కి వెళ్తే ఈ ఊరూరికి క్యాన్వేజ్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళిదాను. వెళ్తే ఈదులు వెళ్ళిపోవడము దామ వేస్తే ఒక పైపు కడ ఎక్కడో తాగడము. అవులు ఈవిడ కూర్చోయమ్మ ఈ నీళ్ళు ఇస్తాము లేక తాగుతారు అని నిలబడి మాట్లాడేసేవాళ్ళు. మళ్ళీ మేము వెళ్ళిపోవచ్చాము ఊరు ఊరికి అలాగా. మళ్ళీ బస్సు రోడ్డుకు వచ్చి బస్సు ఎక్కి పర్లకి లారీలే ఆ పొద్దు ఉండవాళ్ళము ఉండి మళ్ళీ తెల్లారి అలాగ అసెంబ్లీలోని ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము. బస్సు వచ్చేది 6 గంటలకి 7కి వస్తే స్నానం చేసి ఆ బస్సు ఎక్కి అసెంబ్లీకి వెళ్ళిపోయాము. అలాంటిది ఏం లేదు. అందరం వెళ్ళి ఎవరి సీట్ వాళ్ళకి ఉంటుంది ఎవరి సీట్ వాళ్ళకి ఉంటుంది ఆ సీట్లకి వెళ్ళి కూర్చో. క్యాన్వాస్ టైంలోనే ఇబ్బందులు పడ్డారు. మరి కాలునడకలతోటి వెళ్ళి గొప్ప ఇబ్బంది పడేవాళ్ళము. పడినా మరి అంత పదవి ఇచ్చినారు కాబట్టి మాకు బాధ అనిపించలేదు. భర్త భార్యలము అలా తిరుక్కొని ఎక్కడ ఆకలి ఎత్తే ఒక హోటల్లో లేకపోతే ఎక్కడ ఉంటే టిఫిన్ ఇలాంటివి చేసి రాత్రి భోజనంకి లాడ్జికి వచ్చేవాళ్ళం. ఇలా తిరుక్కొని మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలు వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళకి అది చూసుకొని ఉండడం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 ఆడపిల్లలు అమ్మ. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఎవరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి.
నడిపల్లుడు రిటైర్ అయిపోయి పలాసలు ఇల్లు కట్టుకున్నాడు. పెద్దలుడు రిటైర్ అయిపోయాడు, గిరిజన కార్పొరేషన్లో పనిచేసి. చిన్నలుడు మామూలు శంకర ఫౌండేషన్లో ఉన్నారు. మీరేం చదువుకోలేదు కదా, మీ పిల్లలు ఏం చదువుకున్నారు? మా పిల్లలు 10th వరకు చదువుకున్నారు, చదివించారు. మరి అతికి మంది వెనక మగ పిల్లలు లేరు, పలాస పంపించాలని వద్దులే అనేసి. అది ఏదైనా ఇంట్లో తానకం గట్టుకుంటే అందరము చదివించనని గాటికి. నాకు చదువు లేకపోతే ముసలివాడు చదువుకున్నాడు, 10th వరకు ఏదో చదువుకున్నారు. ఆయనే నాకు అన్ని కాగితాలు రాయారు, పిఏ రాసి ఇచ్చినట్టు రాసిస్తే ఫలానా మినిస్టర్ కాడికి వెళ్ళు, ఫలానా మినిస్టర్ కాడికి వెళ్ళు అని ఆయన రాసిస్తే కాగితం పట్టుకొని వెళ్ళేదాన్ని. 1972లో మీరు గెలిచారు, అప్పుడు అసెంబ్లీ ఎక్కడ ఉండేది? అసెంబ్లీ ఇక్కడ హైదరాబాద్లో ఉండేది, సుల్తాన్ కట్టిన అసెంబ్లీ, పాత అసెంబ్లీలే. కొత్తగా మార్చారు, అది పాత అసెంబ్లీ. ఎన్టీ రామారావు కాదు, అల్లుడు చంద్రబాబు, చంద్రబాబు నాయుడు మళ్ళీ అసెంబ్లీకి ఆపోజిట్న అటు కట్టాడు ఒకటి. మళ్ళీ ఇప్పుడు మరకటట్టు కట్టారు, మరి నేను వెళ్ళడం లేదు. తొలి అసెంబ్లీ మాత్రము చక్కగా ఉండేది, అందంగా. అందరు ఆడపిల్లలకి అలా సదుపాయంగా, మనిషికి ఒక రూమ్ లెక్క చక్కగా బాగుండేది. ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎలా వెళ్ళేవాళ్ళు? బస్సు ఉండేదమ్మా, వాళ్ళు గవర్నమెంట్ వేసిన బస్సు. 6 గంటలకల్లా మనం రెడీ అయితే బస్సు వచ్చేది, అసెంబ్లీకి తీసుకెళ్ళిపోయాడు. 12 గంటల వరకు ఉంటే మళ్ళీ బస్సు వస్తుంది, లేదు అంటే వెళ్ళిపోస్తామంటే రిక్షా మీద మళ్ళీ రూమ్కి వచ్చేవాళ్ళం. ఆకలి వేసినట్టు ఉంటే రూమ్కి వచ్చేద్దాను. అలాగే ఉండేది. మరి మీరు నిర్విరామంగా ప్రజల కోసం సేవ చేశారు, మరి మీకంటూ ఏం సంపాదించుకోలేదా? అప్పుడు ఏంటి ఉందమ్మా సంపాదించుకోవడానికి? 350 రూపాయలు అయితే ఛార్జీలు అయితే, మళ్ళీ ఆయన చుట్టా బీడి కాల్చిన మనిషి, ఈ ఖర్చులు, పిల్లలు చదువులు, ఏటి సంపాద ఏమీ లేదు. అన్నం తినే చెయ్యి కడుక్కున్నట్టే అయిపోయి. ఇది మీరు ఉంటున్న ఇల్లా? అప్పటి నుంచి ఉన్న ఇల్లు ఇదేనా? మా మామయ్య కాడ నుంచి ఉన్న ఇల్లే. ఉండి మొన్న పెద్ద తుఫాను వచ్చింది, తిత్లీ తుఫానా? తిత్లీ తుఫాను వస్తే ఈ 2 సార్లు ఎగిరి, అప్పుడు ఇద్దరు మేము పడుకొని ఉన్నాము. ఆ 2 సార్లు వచ్చి 10 గంటలు 11 గంటలు అయింది తుఫానుకి. ఈ 2 సార్లు గడ్డల్లోను ఇది మాకు లోపు ఉండిపోనాం మేము. అలాగా లోపు పోనే ఉంటామంటే కారిపోతుంది, అలాగా మా మంచం కడ నిలబడిపోనాం, మంచం మీద ఉందమంటే కారిపోతుంది. అయితే అప్పుడు మా పిల్లలు మా అమ్మలు ఏడు చేస్తారు అని ఇలా తిరగటానికి వెళ్ళి అక్కడ మా చెట్లు ఉండేవి, అవి తోవకడ్డగా పడిపోయినాయి. అప్పుడు ఈతన్న తోవ లేకపోతే మళ్ళీ చుట్టు తిరిగి వచ్చి సాళ్ళ తలుపులు మెల్లికి తీసి గడ్డి మీద వెళ్ళి మా ఆయన ఈ చెట్టు అంత పొడుగుతాడు, గడ్డి పడిపోయింది ఇక్కడ 2 సాళ్ళది. అప్పుడు తలుపులు తీస్తే మా ఏలుడలు వచ్చి మంచి పని ఇద్దరు చచ్చిపోయిందరు అని అప్పుడు ఇద్దరు పని వాళ్ళకి తీసుకొచ్చి గడ్డి గట్ర అంతా జల్లించి ఆ సాళ్ళు ఇవన్నీ కర్రలు అవన్నీ అక్కడ కుప్పలు నుంచి చేసి ఇలాగొన్నాము. మరి మీ ఇల్లు చూపిస్తారా మాకు? ఎందుకు చూపించమమ్మా? పదండి. ఇసుక నాయకులందరూ వచ్చేవాళ్ళమ్మా మీ ఇంటికి? వచ్చేవాళ్ళు, మినిస్టర్లు వచ్చాడు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఇది తుఫానికి ఎంపీ వచ్చినారు, రామ్మోహన్ నాయుడు, మోహన్ రావు వస్తే చూపి. అప్పుడు బురద ఉంది, వచ్చారు, బురద ఉంది, గడ్డి ఇదంతా పడి ఉన్నది, వచ్చినారు. ఈదులోని అందరంతే వీళ్ళందరి మాటకేం కానీ పగడలమ్మ గారి ఇంటికి పదండి సూత్రాన్ని తీసుకొని వచ్చినారు. నమస్కారం పెట్టాను, నమస్కారం పెడితే అమ్మ చూస్తానులే అన్నారు. పదం చూస్తానులే నేను అంటే అప్పుడెప్పుడో కట్టిన ఇల్లేది, మీ మాయగారి హయాములో కట్టిన ఇల్లు, కట్టించిన ఇల్లమ్మ. ఇప్పుడు తిత్లీ తుఫాన్కి ఇల్లు అంతా కూడా పాడైపోయినట్టు ఉంది కదమ్మా, కారుతుంది కదా ఇల్లు అంతా? కారుతుంది, ఇంకా లోపుకి వెళ్తే చెప్తాను, కారిపోతుంటే నీళ్ళు జల్లడము, తుడుచుకోవడము, ఒక్కదాన్ని ఉంటాను తుడుచుకొని ఉంటాను. ఇది వంట కదా? ఇది వంట కది. ఇందులో అన్నం పెట్టుకుంటాను, వండింది ఇందులో
కుక్కలు పిల్లిలో రాకుండా బస్ స్టవ్ ఎంత బాగుందో చిన్నగా ఒక్కరికని చెప్పి సింగిల్గా నీట్గా ఉంచుకున్నారా? మరి ఒక్కదాన్నో ఇందులో వండుకొని ఇందులో పెట్టుకుంటాను. ఇక్కడే వంట చేసుకుని ఇందులో దాచుకుంటారా మొత్తం? లైటర్ పెట్టుకోవడానికి పెట్టుకున్నారా? వామ్మ చూసారా ఎంత నీట్గా లైటర్ పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకున్నారు. పర్లేదు, అప్పట్లో ఉండేటటువంటి ఇళ్ళు అన్నీ కూడా ఇంచుమించు ఇలాగే ఉండేవి అంతే కదా. మనకి 1900 అన్ని ఇలాగే కట్టడాలన్నీ ఉండేవి. పైన అంతా కారిపోతుందా అమ్మ? కారిపోతాను తల్లి, ఇవన్నీ కారిపోతాయి. ఇక తొలే నిద్ది ఉండేది, మట్టి నిద్ది కారిపోయి అతో పనికి పడిపోయింది. ఆ కర్రలు అక్కడక్కడ ఉండిపోయినాయి. అంటే మిద్ది కూడా పడిపోయింది కదా, కనబడుతుంది. లోపు కొట్టులాగా ఉండేది, ముసిలోపుడు ముసిలోడుంతోడు దాన్ని ఉండేవి. అయితే అందులో వేస్తే ఆ కొట్టు కూడా పడిపోయింది, కారిపోయి. బోన్ పెట్టి అబ్బాయి ఎంత బాగుందో చూసారా. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. చాలా వెయిట్ కూడా ఉంది. బీరువా లాక్ అయితే టక్కన తీయచ్చు, కానీ దీన్ని ఎత్తడం కూడా కష్టమే. కొంచెం ఎత్తండి. ఇందులో ఏం దాచారమ్మా? మీ జ్ఞాపకాలన్నీ దాచుకున్నారా? ఫోటోలు అవన్నీ అంతే. ఈ గిన్నెలు ఫోటోలు పెట్టుకున్నవి, ఒక గొడుగు ఇలాంటివి పెట్టుకుని తలగడలు. అప్పుడు కుటుంబం ఉండేవాళ్ళు ఈ తలగడలు ఇవన్నీ. అప్పట్లో బీరువాలు ఏం లేవు కదమ్మా ఇలాంటివే. ఇక తలగడలు ఇవన్నీ వెనక్కి అందులో ఉన్నాయి. అప్పుడు కుటుంబం వచ్చేవాళ్ళు ఆ తలగడలు అట్లా అందులో ఉండడము. లాస్ట్కి ఇది బరువు కూడా చాలా ఎక్కువే ఉంది. అమ్మ మీకు రాజకీయ పరంగా ఏవైనా తీపి గుర్తులు కానీ మధుర జ్ఞాపకాలు కానీ ఉన్నాయా? అమ్మ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఐఎంలోన నాకు పిలిపించినారు. పిఏ ద్వారానే ఎవరి చేత ఫోన్ చేస్తే ఫోన్ వచ్చింది. అయితే సరే వస్తాను బాబు అని చెప్పాను. ఏమని ఫోన్ చేశారు, ఎలా తెలుసుకున్నారు వాళ్ళు? టీవీ ఉంచే పేపర్లో ఇవి ఇచ్చేవాళ్ళు, పేపర్లో ఉంట కూడా ఉన్న ఫోటోలు పంపించేవాళ్ళు నావి. అంటే మీకోసం టీవీలో చూసి ఫోన్ చేయించారమ్మా? చేశారు. చేసిన తర్వాత నేను సరే బాబు రిజర్వేషన్ చేసుకొని రేపు వచ్చేస్తాను అన్నాను. అన్న తర్వాత రిజర్వేషన్ మా ఆయన వెళ్ళి పలాస్ వెళ్ళి రిజర్వేషన్ చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ తెల్లవారే మరి సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఈ మరి ఇది అయిపోయినారు, మిస్ అయిపోయినారు. మాకు అయ్యి అదృష్టం లేకపోయింది. రాజశేఖర రెడ్డి కాడికి వెళ్తే పోనీ ఏమి జరిగిండో ఏమో తెలియదు, లేకపోతే ఆయన దర్శనమే అయి ఉండు. మాకు మరి అదృష్టం లేదమ్మా. ఆయనే స్వయంగా ఆయన పిఏతో ఫోన్ చేపించి పగడాలమ్మని కలుద్దామని అనుకున్నారు, కానీ ఈలోపే ఆయన మిస్ అయ్యారు. నిజమే హెలికాప్టర్ మిస్ అయ్యింది. తర్వాత అనుకోకుండా ఆయన మనం కోల్పోవడం ఇవన్నీ జరిగిపోయాయి. అదేనమ్మా, ఆయన మిస్ అయిపోవడము మరి నేను వెళ్ళలేదు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటే లార్జీలు వెళ్ళంటూ ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టరు ఎవరు రే ఈ లార్జీలు అంటున్నంత మరి చేతిలో డబ్బులు ఉండవు, అంత ఇటు నుంచి అటు నుంచి చార్జీలు కట్టుకొని నేను అసలు రాజకీయంగా మరి ఇటు వెళ్ళటం లేదు. పలాసే సరిగా వెళ్ళను. అంటే ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? అలా ఇంట్లో ఉండి కాలక్షేపం చేస్తున్నారా? ఈ నెలల్లో ఉడుపుకి గాబుకి అందరితో వెళ్ళిపోయేదాన్ను. ఇప్పుడు ఒంట్లో బాగోలేని కానించి నేను ఎక్కడికి ఇప్పుడు వెళ్ళడం లేదు. మా బాబు కూడా కోపం అవుతున్నాడు. నీ డబ్బుల్ని తినుకొని వండుకుంటా, నీ వీటట్టు మళ్ళీ కోళ్ళు లాంటికి చేస్తున్నావు. ఫంక్షన్ వస్తుందమ్మా? వస్తుందమ్మా. ఎంత ఫంక్షన్ వస్తుంది? 30,000 వస్తుందమ్మా. వస్తుంది. వస్తే మందులు, ఇది గ్యాస్, నూనె, ఉప్పు, వర్ర, అవి ఇవి మందులు. నెలకి మందులే బోల్డన్ని డబ్బులు అయిపోతున్నాయి. ఇలా ఇది ఖర్చు. అవులు వచ్చి పోయిన వాళ్ళకి 10 రూపాయి, అప్పుడు పో తెలిసిన వాళ్ళైనా వస్తారు అమ్మ ఏటివ్వా ఇదేదో ఇలాగే అంతే ఖర్చు మర్చు. మీకున్న దాంట్లో ఇప్పటికీ కూడా సేవ చేస్తూనే ఉన్నారు. అయిపోతే ఎలాగమ్మ ఆ పేరు చెప్పు, చెట్టు పేరు చెప్పు నేను అనుకున్నాయి. వస్తారు, వస్తే 10 రూపాయి ఇవ్వడం చేయడం. నిజంగా మీరు ఈ తరం ఉండేటటువంటి రాజకీయ నాయకులకు కానీ మిగతా ప్రజలకు కానీ ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే మంచి చేస్తే, ఒక పదవి ఇచ్చినప్పుడు మనం ప్రజలకు ఎంత మంచి చేయొచ్చు అనేది మిమ్మల్ని చూసి మేమందరం కూడా తెలుసుకోవచ్చు. నిజంగా మీలాంటి వ్యక్తిని ఈరోజు కలుసుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. బోల్డన్ ఉద్యోగాలు వేయించినాను, నాయులు, కర్ణాలు,
మరి పెద్ద పెద్ద పోస్టులే నాకు మరి గుర్తులేవు. ఈ ఆవులైనా నాకు ఇంకా రూపాయి ఇవ్వలేదు. ఇలాగ ఏ నట్టి పగడాలమ్మ రూపాయి తీసుకుందని నాకు ఇంతవరకు ఆవులు అనలేదు. అలాగే అందరికీ ఉద్యోగం బాపట్ల కూడా ఢిల్లీలోన కూడా ఒక అబ్బాయి వచ్చాడు అది అంటే నెలకి చదువుతూ అంటే కలెక్టర్ పంపించిన పోస్ట్ అట అది పంపి చదివించి జీతాలు ఇచ్చిన పోస్ట్ అది. ఆ పోస్ట్ కూడా వచ్చి అమ్మ మేము పేదోళము మరి మా అమ్మంది మా చెల్లెలు ఉంది వాళ్ళకి పెంచుకోలేని పోస్ట్ చేయమంటే ఇలాగే చేసినకి నవ్వులు నాకు ఒక పదార్థము లేకపోతే ఒక గుడ్డ ముక్కైనా లేకపోతే ఒక రూపాయి అయినా ఏం లేదమ్మా. అవులైనా వస్తే ఆకలన్న వాళ్ళకే అని వాళ్ళకు బోల్డ్ అంత ఉన్నే ముందు ఆకలి అనేవాళ్ళు పీయే అక్కడ ఉండే పీన్ లేట్ చెప్పారు పేదోళ్ళు అంతే పగడలం పడి చచ్చిపోతుంది వాళ్ళకడికి వెళ్ళండి అని చెప్పేసాడు. వాళ్ళు ఇచ్చినా సరే మీరు ఏ రోజు ఏం తీసుకోలేదు ఆశించలేదు మరి వాళ్ళు ఇవ్వడము లేదు. అవులు ఈ పీన్లు చెప్పేగాని ఆలోచించి అమ్మ మాకు పోవలేదు మా నాయన ఇలాగ ఉండడం మా అమ్మ ఇలాగ ఉందంటే నేను ఆ పొజిషన్తో వెళ్ళాను కదా మా ఆకలితోటి వాళ్ళకి ఆకలే కదా అనేసి నేను ఒకరి కాడ తీసుకోవడం లేదు. ఇలా పోనెత్తగాన పోస్టులు వచ్చి ఇచ్చేవాళ్ళు నాకు ఈ సికింద్రాబాద్లో 7 పోస్టులు ఒక్క ఫోన్లే ఇచ్చారు అది బాపట్ల అబ్బాయిలకి 7 వచ్చినారు కాళ్ళ మీద పడిపోయినారు. పడిపోతే సరే ఫోన్ అయితే తను నేను మీ అదృష్టం అని ఎత్తి మా పిల్లలు వస్తాండ్రు మా తమ్ముడు మా అన్నలు ఇలా అని చెప్పి ఒక్కసారి రాగానే నేను అలా బిక్కైపోయినా. ఒక్కసారి వచ్చి అటు నుంచి వచ్చినారు కాళ్ళ మీద పడిపోయినరు అంతేనమ్మా మాకు నా తృప్తి. నిజంగా మనం ఎంత డబ్బు సంపాదించినా ఇలాగ 10 మన కోసం ఎంత మంచిగా చెప్పుకుంటే ఆ సంతృప్తే వేరు. అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. అంటే మనిషి సంతోషంగా ఉండడానికి డబ్బుతో సంబంధం లేదు, మనం చేసే మంచి మనకి ఎప్పుడైనా ఆనందాన్ని ఇస్తుంది అని. మొన్నటి వరకు ఉత్తరాలు వేసేవాళ్ళు ముసలోడు ఉన్నంతటికి ఆ పిల్లల మరి తర్వాత చిత్తూరు నుంచి 2 వెంకటరమణని మంచి పేరు ఆయన 2 వేయించినాను పెద్ద పోస్టులు అవి అంటే వ్యవసాయంలోన ఉన్న పోస్టులు అవి వేయిస్తే మొన్నటి వరకు ఉత్తరాలు వేయడము ఫోన్లు చేయడము చేసేవాళ్ళు. ముసలోడు చచ్చిపోండి ఎప్పుడు మరి వాళ్ళు మర్చిపోండ్రు మరి నేను చేయటం లేదు. ఎక్స్ఎమ్మెల్యే చుక్కా పగడాలమ్మ గారి పెద్ద కూతురు జయప్రద మనతో పాటు ఉన్నారు. ఆమెను కనుక్కుందాం. అసలు తన ఏ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆమె అనుభవాలు ఏంటి అని. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీరు ఏ వయసులో ఉండేటప్పుడు మీ మదర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు? 7-8 సంవత్సరాల్లోనే ఉండుంటాను. అప్పుడు 72 అమ్మ పోటీ చేశారు, గెలిచారు. ఎక్కువ మెజార్టీతో గెలిచారు. చీఫ్ మినిస్టర్ గారు అంటే అభినందించారు. అప్పుడు ఎమ్మెల్యే ఈమె మా అమ్మగారని నిజాయితీ గాను బాగా పనిచేశారు. ఊరూరు తిరుగుతూ ఎవరెవరికి ఏం కావాలి అని తెలుసుకుండేవారు, వాళ్ళకి పనులు చేసి పెట్టేవారు. అంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఏంటి అంటే తమకున్న ఆస్తిని కాపాడుకుంటూ పదవి వచ్చిన తర్వాత ఇంకా ఆస్తులను వెనకేసుకుంటున్నారు. కానీ మీ మదర్ మాత్రం దానికి విభిన్నంగా తనకు వచ్చింది ఖర్చు పెట్టి తనకి తన సొంత ప్రాపర్టీస్ని కూడా ప్రజలకు సేవ చేయడం కోసం చాలా వరకు ఖర్చు పెట్టేశారు. మరి దీని మీద మీ అభిప్రాయం? అంటే ఆమె అంటే నిజాయితీగానే ఉండాలి పేద ప్రజల్లోన. వాళ్ళు పేద ప్రజల నుండి దీనిగా పేదలు దీని మీద వచ్చారు. వాళ్ళ ఆవిడకి కష్టకాలన్నీ తెలుసు, నిజాయితీగా పనిచేయడం ఆమెకి తెలుసు. అంటే ఆమె కడుపులను పుట్టడం నాకు గర్వమేని. ఆమె దీని మీద కూడా నేను ఇప్పుడు గ్రామ ప్రెసిడెంట్గా కూడా నేను గెలిచాను జనరల్లోన. నేను ఆమె అడుగుజాడల్లోన నడవాలని అనుకుంటున్నాను నేను కూడాను నిజాయితీగాను. అప్పట్లో మీ మదర్ గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇందిరాగాంధీ అలాంటి పెద్ద వ్యక్తుల్ని కలిసి రావడం కానీ ఇవన్నీ జరిగేవి. మరి అప్పుడు మీ మదర్ వచ్చి చెప్పేవాళ్ళ అప్పుడు ఏం జరిగింది అట్లా ఇట్లా ఏమైనా సంగతులన్నీ చెప్పేవారు? ఇందిరాగాంధీ కోసం చెప్పేవారు. ఆమెకి టచ్ చేస్తే మెత్తగా స్కిన్ ఉన్నదని ఒక అదొక రకమైన అనుభూతి చెందేవారు అన్నమాట. అలాగే చెప్పేవారు చాలా అందంగా ఉన్నారని చెప్పేవారు ఇలాగనమాట మినిషిలో. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుండేవాళ్ళం అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు.
మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ ఉండేవారు అంటే స్కూళ్ళు ఉండేవి స్కూళ్ళు సెలవుల టైంలోన వెళ్ళేవాళ్ళం ఆ కొద్ది జ్ఞాపకాలు ఉన్నాయి అమ్మకి మినిస్టర్లు అవన్నీ ఎమ్మెల్యేలు అందరూ తోటి ఎమ్మెల్యేలు ఈమె చాలా దీనిగాను నిజాయితీ గాను ఉండడం వలన గౌరవించేవారు అభిమానంగా చూసేవారు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను ఈ అమ్మ పని చేసి పెట్టాలి అనే రకంగా ఆలోచించేవారు మరి కరెంటు అలాగే వేయించారు స్కూళ్ళు తెప్పి కరజాడ స్కూలు స్ట్రెంగ్త్ లేకేమో స్కూలు తీసేస్తారని అనుకుంటే మినిస్టర్ గారితో పోట్లాడి మరీ స్కూలు మళ్ళీ ఉండేటట్లు చేశారు భరణికోటలోని హాస్టల్ ఇచ్చేశారు పెద్దమడి కూడా హాస్టల్ ఇచ్చేశారు మళ్ళీ కొన్ని రోడ్లు వేయించారు మరి కరెంటు బోర్డుల గ్రామాలకి కూడా కరెంటు కూడా ఇచ్చేయించారు మీ మదర్ మాతో ఒక జ్ఞాపకం షేర్ చేసుకున్నారండి అదేంటి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేయించి రమ్మన్నారు అని అవునమ్మా నేను కూడా విన్నాను అమ్మ చెప్పారు అంటే ఏదో ఛానల్ వాళ్ళు వచ్చారు కొన్ని ఇచ్చేసారు టెలికాస్ట్ చేశారు అవి రాజశేఖర్ రెడ్డి చేశారో చూసారో ఎవరు చూసారో మరి అతనికి ద్వారాను వచ్చిందనమాట కాలు అమ్మకి మీరు రండి హైదరాబాద్ ఒకసారి అని అయితే సరే సరే అని అనుకొని అన్నారు ఇంతలోగా రిజర్వేషన్ చేశారు బయలుదేరతానన్న టైంకి హెలికాప్టర్ మిస్సింగ్ అయింది ఇంకా బ్యాడ్ లక్ వెళ్ళలేకపోయారు ప్రస్తుత జనరేషన్కి సంబంధించిన ఓంకార్ నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి హాయ్ నమస్తే అమ్మా అదే అప్పుడు రోజుల్లో అంటే నేను ఇంకా అప్పటికి పుట్టలేదు నాన్నగారు ఇంకా అదే నాన్నగారు వాళ్ళ టైంలో అన్నమాట అంటే మీ నాన్నగారు టైంలో పగడాలమ్మ గారు ఎమ్మెల్యేగా చేశారా నాన్న కూడా 10-15 years 20 years ఇలా ఉంటుంది 10-20 years ఉంటుంది ఆ రోజుల్లో ఆ రాజకీయంలో బాగా డెవలప్ చేశారు వాళ్ళు చేయనంతగలిగినంత చేశారు రోడ్లు వేయడం లైట్లు తెప్పించడం ఇలాంటివన్నీ మరి ఇప్పుడు రాజకీయాలు అంటే అంత అవినీతి అప్పుడులో అంటే అంత అవినీతి లేదు అప్పుడు వచ్చే నిధులతో పాటు వాళ్ళు చేశారు వాళ్ళ సొంత నిధులు కూడా పెట్టి చేశారు అప్పట్లోన వాళ్ళకున్న ల్యాండ్స్ కూడా కొన్ని పంచారు అదొకటి తెలుసు అంతవరకే పగడాలమ్మ గారు అంటే ఎమ్మెల్యే గారు మీతో పాటు ఉంటూ ఒక సాదా సీదా జీవనాన్ని గడుపుతున్నారు దీని మీద మీ అభిప్రాయం అంటే కొద్దిగా మెరుగైన పరిస్థితులు అందాలని నా అభిప్రాయం అంటే పైన తేడా ఉంది చాలా తేడా ఉంది వాళ్ళ సాలరీస్ కానీ వాళ్ళ నడవడిక కానీ మాజీ అయినా సరే వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు ఈవిడేమంటే పెంకటిల్లో ఉంది అది ఉన్న ఫ్యాక్టే అప్పట్లో అవినీతి లేదు అప్పట్లో ఇప్పుడేంటే వాళ్ళ స్వతహాగా వెనకేసుకోవడం జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు అలా లేదు కదా ఈవిడికి ఏదో కొద్దిగా మెరుగు చూపిస్తారనేసి నా కోరిక చూసారే కదా మొదటి దళిత మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి చుక్క పగడాలమ్మ యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఆమె చేసినటువంటి సేవాభావంతో ఆస్తులేమీ కూడగట్టుకోకపోయినా తను చేసినటువంటి మంచి మాత్రం ఇప్పటికీ ఉత్తరాల రూపంలో అలాగే ఫోన్ కాల్ రూపంలో ఆమెను పలకరిస్తూనే ఉంది నేటి రాజకీయ నాయకులందరికీ కూడా ఈమె యొక్క చరిత్ర ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తుంది ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ కెమెరామెన్ నాసింతో సౌమ్య శ్రీకాకుళం సుమన్ టీవీ